एतं मे संशयं कृष्ण छेत्तुम रहस्यशेषतः त्वदन्यः संशयस्यास्य छेत्ता नह्युपपद्यते కృష్ణ అని సంబోధించాడు. అర్జునుడికి శ్రీకృష్ణునికి ప్రేమ బంధం ఎక్కువ, వాళ్ళిద్దరూ స్నేహితులు, మంచి ఫ్రెండ్స్. 4వ అధ్యాయంలో వచ్చింది, భక్తోసిమే సఖాచేతి రహస్యం ఏతదుత్తమం అని. శ్రీకృష్ణుడికి అర్జునుడు భక్తుడు, సఖుడు కూడా. సఖుడు అంటే మిత్రుడు, ప్రియమిత్రుడు. సఖుడు అంటే స ఖా కలిసి తినడం, వాళ్ళు కలిసి భోజనం చేసేవారు, ఒకే కంచంలో భోజనం చేసేవారు. సో అంతటి స్నేహబంధం వాళ్ళ, మైత్రీ బంధం. అంచేతనే మైత్రిలో ఏమండి శ్రీకృష్ణుడు గారు అని పిలవక్కర్లా, ఏమండి అని కూడా అక్కర్లా, శ్రీకృష్ణ అని కూడా అక్కర్లా, కృష్ణ అనొచ్చు, అలా పిలవచ్చు. ఆ ప్రేమ అలాంటిది. ఇప్పుడు భక్తిలో రెండు రకాలు ఉంటాయి. శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు, వైధీభక్తి రాగభక్తి అని రెండు ఉంటాయి. వైధీభక్తి అంటే ఆ విధి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పూజ చేసే పద్ధతి ఉంటుంది. పూజ చేసేప్పుడు ఆచమనం చేయాలి, తూర్పు వైపు తిరిగి ఆచమనం చేయాలి, ఖచ్చితంగా తూర్పే ఉండాలి, ఈ మూలకో ఆ మూలకో కాదు, ఖచ్చితంగా తూర్పు వైపు తిరిగి ఆచమనం చేయాలి. తర్వాత వస్త్రము కట్టుకునేందుకు కరెక్ట్గా ఓ పద్ధతిలో కట్టుకోవాలి, ఉత్తరీయం కూడా ఓ పద్ధతిలో వేసుకోవాలి, అది మెడలో ఇలా ఉండాలి, ఇటువైపు అటువైపు సమానంగా ఉండాలి, ఆ కుచ్చిళ్ళు ఖచ్చితంగా ఉండాలి అంటూ అన్నీ రూల్సే. ఇంక దేవుడికి పూజ చేసేప్పుడు ఆ దేవుడి బొమ్మ ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఏమీ తేడా మార్పు చేర్పు ఉండకూడదు. రూల్స్ ఎన్ని రూల్స్ ఉంటాయో చూడండి, మీరు ఎప్పుడైనా పూజ చూస్తే తెలుస్తుంది, దానికి ఏవేవో రూల్స్ ఉంటాయి. సో ముఖ్యంగా దేవాలయాల్లోనూ అక్కడ రూల్స్ ఎక్కువ ఉంటాయి. సాధకుడు ఏం చేస్తాడంటే ఈ రూల్స్ అన్నీ సిస్టమేటిక్గా చేస్తాడు, చాలా పెర్ఫెక్ట్గా రూల్స్ అన్నీ పాటిస్తూ ఉంటాడు. అది భక్తి, అది దాన్ని వైధీ భక్తి అంటారు. విధి అంటే రూల్, రూల్స్. ఇప్పుడు అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. ఏమిటంటే కాంట్రవర్సీ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నారనుకోండి, పాలు చేసి పెరుగు చేయాలా, పెరుగు చేసి పాలు చేయాలా అని ఏదో అలాగంటే రూల్ దగ్గర తేడా వస్తుంది. ఒకడంటాడు పాలు చేసి ముందు పాలు తర్వాత పెరుగు అంటాడు అని ఏదో శ్లోకం చదువుతాడు, ఏదో శ్లోకం చెప్తాడు, ఆయనకు వచ్చిన పుస్తకంలో శ్లోకం ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన అంటాడు ఆ పుస్తకం కాదు ఇంకో పుస్తకం ఎప్పుడూ ఉంటుంది, ఇంకో పుస్తకం ఎప్పుడూ ఉంటుంది, లోకం అంటే ఎవరు అలాగే ఉంటుంది. ఒక పుస్తకం ఇంకో 4 పుస్తకాలు ఉంటాయి మీకు చదివి ఒప్పుకుంటే. ఆ పుస్తకంలో అలా చెప్పారు కాబట్టి ముందు ఇది తర్వాత అదేని ఆయన అంటాడు. వీళ్ళిద్దరూ అలా దెబ్బలాడుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరికీ తెమాలు దెప్పటికే. ఎప్పుడైనా మీకు తెలుసు కదా రామనవమి ఎప్పుడు చేయాలి, 3వ తారీఖా 4వ తారీఖా, ఈ దెబ్బలాట్లు మీరు చూస్తూనే ఉంటారు కదా. దీన్ని వైధీ భక్తి అండి, వీడు భక్తుడే వాడు భక్తుడే. ఎవరయ్యా రామనవమి ఎప్పుడు చేయడం, రోజు చేయి, ఇప్పుడు చేయి, ఇప్పుడు ఉన్నావు, వీడు నిటారుగా కూర్చో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకుని రామా రామా అని రాముణ్ణి శరణాగతి చేయి. ఇవి ఎప్పుడో 3వ తారీఖు 4వ తారీఖు ఎందుకు వచ్చినా పూజి అంటే అచ్చే అది వలికిరాదు మళ్ళీ. హీ కెనాట్ డూ దట్, ఎందుకంటే వైధీ భక్తి అగో అలా ఉంటుంది. దాని మీద క్యాల్కులేషన్ చేస్తాడు. ఏమిటి క్యాల్కులేషను, నవమి ఆరంభంలో రామనవమా, నవమి ఎండ్లో రామనవమా అని ఆరంభం చేస్తాడు. ఇవాళ పొద్దున్న 11 ఆరంభమై రేపు పొద్దున్న 8 పూర్తయింది ఈ నవమి. ఆ నవమి కూడా పోనీ అలా ఎందుకు, ఏదో ఓ రోజులో ఉండొచ్చు కదా, అది ఓఫీసర్ ఇటు ఓఫీసర్ అటు అన్నట్టుగా ఉంది ఆ నవమి. ఇప్పుడు ఏం చేయాలి, ఇవాళ పొద్దున్న 11 ఆరంభమైంది, రేపు పొద్దున్న 7 ఎండ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆస్థాన విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు, ఆయన చిక్కడపల్లిలో ఉంటారు. ఆయన్ని అడిగితే ఇవాళ చేయాలని చెప్తాడు ఆయన, ఎందుకంటే ఇవాళ మేజర్ అంతా ఇవాళ ఉంది కదా, ఇవాళ చేయవాలి ఆయన చెప్తాడు. గవర్నమెంట్ వాళ్ళు సెలవు ఇవ్వాలి ఇప్పుడు, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు కళ్యాణం కూడా చేయాల్సింది వాళ్ళే కదా, కాబట్టి ఇవాళ చేయాలని ఈ ఊరు ఆయన చెప్తాడు. భద్రాచలంలో ఇంకో గ్రూప్ ఉంది, వాళ్ళు అంటారు మొన్నటి చేయాలంటారు, శేషం ముఖ్యం
నాదంతా శేషుడు, శేష వ్యవహారం ఇది. తర్వాత ఆయన హైదరాబాద్లో ఆయన నామం పెట్టుకునేవాడు కాదు, వీళ్ళు అడ్డబుట్టు పెడతాడు. ఆయనే కూడా చెప్పడానికి అసలు రాముడు కళ్యాణం గురించి మమ్మల్ని అడగండి, మేం చెప్తాం. అది నాలుగో తారీఖు చేయాలని వాళ్ళు చెప్తారు. ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడూ సమస్య. ఇప్పుడు వాడు సెలవు ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడూ సమస్య. వాళ్ళు ఏం చేశారంటే సంవత్సరం మొదటే క్యాలెండర్ వేస్తారు కదా, ఆ క్యాలెండర్లో సెలవులు డిక్లరేషన్ ఉంటుంది, ఆ సెలవుల రోజున మూడు అని చెప్పారు, ఈయన అడిగి మూడు అని చెప్పారు. అప్పుడుకి వచ్చేప్పుడు మళ్ళీ నాలుగుకి మారుస్తారు. ఎప్పుడు ఇదే దెబ్బలాట. ఎప్పుడు ఏమంటే రాముణ్ణి ఆరాధించడానికి మూడైతేనేమిటి, నాలుగైతేనేమిటి, దీనికోసం మూడో తారీఖు దాకా నాలుగో తారీఖు దాకా ఎందుకు వేచి ఉండాలి. ఇప్పుడు ఈ క్షణంలో నేను రాముణ్ణి మనస్సా ప్రార్థిస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను. దీన్ని రాగభక్తి అంటారు. రాగభక్తికి రూల్స్ మీద పెద్ద పట్టింపు ఉండదు. ఇప్పుడు నాలాంటి పొట్టుగాడిని ఏమంటే మూడో తారీఖున రామనామం చేసుకుంటున్నాను, రెండన్నరకు నేను ఆనందంగా వచ్చేస్తా, తీరా ఇంకా మూడు కాదండి పోను నాలుగు చేసుకుంటున్నాడు, పోను నాలుగు, నాకేదైనా ఒకటి మూడైతే లేవు, నాకైతే లేవుటి, ప్రసాదం ఇస్తారు తీసుకుంటాం, లేచక్క వస్తాం దేవుడికి అది అడగబెడతాం, మీరు డిసైడ్ చేసుకోండి, మూడా నాలుగా వి చాయిస్, వీఆర్ నాట్ కీన్ అబౌట్ ఇట్. కానీ రాముడి మీద భక్తి ఉంటుంది. సో వైదీ భక్తి, రాగభక్తి, ఈ శ్రీరామకృష్ణుల వారి యొక్క దృష్టాంతం. అర్జునుడిది రాగభక్తి, వైదీ భక్తి కాదు, అంటే బాగా పక్వమైన భక్తి. పరిపక్వమైన భక్తికి రాగభక్తి అంటారు. రాగ అంటే ప్రేమానర్థం. వేరాజ్ వైదీ భక్తి అంటే అంత రూల్ ప్రకారం పోతూ ఉంటాడు. వాడికి ఓ ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమ కంటే రూల్కి ఎక్కువ ఇంపార్టెన్స్. సో రూల్ ప్రకారం అయితే కృష్ణ అనకూడదు, ఏమనాలి, ఏమండి శ్రీకృష్ణుడు గారు అనాలి. రూల్ ప్రకారం అయితే అలా అనాలి, రూల్ ప్రకారం అయితే. కానీ ప్రేమ ప్రకారం అయితే కృష్ణ అనేసి అంతే, దట్స్ ఇట్. ఆ సంబోధనలో అలాంటి అర్థం అవుతుంది, అందుకోసం నేను మీకు చెప్పాను, హే కృష్ణ నువ్వు తప్ప నా సంశయం ఎవడు పోగొడతాడయ్యా, నువ్వే పోగొట్టాలి సంశయం. ఇది ఇందాక ఓకే, లెట్ అస్ లీవ్ ఇట్ దేర్. చేంజ్ అయింది, మళ్ళీ మారుద్దాం అంటారా, ఇంకో వదిలేద్దాం, లెట్ అస్ లీవ్ ఇట్. సో నువ్వు తప్ప నా సందేహం ఎవరు తీరుస్తారయ్యా, హే శ్రీకృష్ణ నిన్ను నమ్ముకున్నాను, నిన్ను శరణాగతి చేశాను. సో శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అంటాడు కదా, నేను నీ శిష్యుణ్ణి, నాకు నువ్వు ధర్మ జ్ఞానాన్ని బోధించు. ప్రపన్నం, ప్రపన్నం అంటే శరణాగతి చేసిన వాడను నేను, నాకు బోధించు అని ఆయన నిన్ను శరణాగతి చేశాను. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా విని మళ్ళీ ఈ డౌట్ కోసం నేను మళ్ళీ ఏ వ్యాస మహర్షి దగ్గరకో శుఖ మహర్షి దగ్గరకో నేను ఎక్కడ పరిగెత్తను. కాబట్టి ఈ సంశయాన్ని నువ్వే పోగొట్టాలి, పైగా నువ్వు తప్ప ఈ సంశయాన్ని తీర్చగలిగిన మహాత్ముడు మహాపురుషుడు మరొకళ్ళు నాకు తెలిసి లేరు. అంటే అది కూడా ఒక శరణాగతిలో ఉండే భాగం. ఇప్పుడు కూడా మీకు ఎలాగో చెప్తా చూడండి, ఏదో కడుపులో నొప్పో ఏదో వచ్చిందనుకోండి, కడుపు నొప్పో కాలు నొప్పో ఏదో నొప్పి దేహం ఉన్న తర్వాత ఏవో వస్తూ ఉంటాయి, అయితే గుండె నొప్పో ఏదో నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వెళ్తే ఆయన చూసి ఏదో మీకు కొంచెం బీపీ ఎక్కువ ఉందండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండండి, ఈ రకంగా ఉండండి తగ్గిపోతుంది అని డాక్టర్ అన్న తర్వాత మరి అలాగే ఇస్తాడు. ఆ మందులు తీసుకొచ్చి బయటకు వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, బయటకు వచ్చి ఓ మాట ఒకటి ఉంది మీరు విన్నారో లేదో, సెకండ్ ఒపీనియన్ అని అంటారు, అంటే ఇంకో డాక్టర్ని కూడా కన్సల్ట్ చేస్తాడు. ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేసేప్పుడు ఇప్పుడు రెండు పద్ధతులు, ఈ డాక్టర్ తోటి నేను మరో డాక్టర్ని కూడా కన్సల్ట్ చేస్తున్నానని చెప్తే ఆయన కోపం వస్తుంది, ఇండియాలో అయితే కోపం వస్తుంది. కాబట్టి ఇండియాలో ఏం చేస్తారు, ఈ డాక్టర్కి చెప్పకుండా మరో డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అమెరికాలో అయితే కోపం రాదు, వాళ్ళు గొప్పవాళ్ళు ఉండవు, వాళ్ళు వాళ్ళని మెచ్చుకోవాలి. డాక్టర్ నేను ఇంకో డాక్టర్ని కూడా కన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటంటే, నువ్వు హ్యాపీగా కన్సల్ట్ చేయమ్మా తప్పేం లేదు అంటే ఆ డాక్టర్ పేరు కూడా మీరే చెప్తారంటే ఆయనే చెప్తాడు కూడా ఇంకో డాక్టర్ పేరు. చాలా ఓపెన్గా ఉంటారు వాళ్ళు, విశాలంగా, విశాలమైన హృదయమే, కోప్పడ్డు.
అప్పుడు వీడు కాబట్టి ఇండియాలో అయినా అంటే వాడికి తెలిసి కానీ వాడికి తెలియక కానీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాడిని అడుగుతాడు, ముండే ముండే మతిర్భిన్న అని ఒక న్యాయం ఒకటి. బుద్ధికి మార్పు, మనస్సు మారి బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఈ తలలో ఓ బుద్ధి ఉంటుంది, ఆ తలలో ఇంకో బుద్ధి ఉంటుంది. వీడికి ఈ డాక్టర్ సర్జరీ అక్కర్లేదా, నువ్వు ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుందని చెప్తే ఆయన ఏం చెప్తాడు, నువ్వు సర్జరీ చేయబోతే బతకవు అని చెప్తే ఆయన చెప్తాడు. ఇప్పుడు వీడు ఏం చేయాలి? చాలామంది ఇటువంటి పొరపాటు చేస్తూ ఉంటారు. నాకు ఒక ఆయన కనబడ్డాడు. ఏమిటి ఎటు వెళ్తున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానండి, ఒంట్లో బాగుండలేదు. అయ్యో పాపం ఒంట్లో బాగుండలేదా అని అడిగి ఏదో ఆ ప్రసంగంలో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తున్నాను అన్నమాట. మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. ఏమిటి, ఆయన ఎటువంటి డాక్టర్ అండి? మంచి డాక్టరే. మరి అయితే సెకండ్ ఒపీనియన్ ఎందుకండి? మీరు ఓ పని చేయండి, ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మందులు కొనేసుకోండి. కొనేసుకుని ఇవాళ నుంచి రోజు రామనామాన్ని జపం చేయటం అభ్యాసం చేయండి. రోజు 10,000 రామనామం, పోనీ 10,000 ఎక్కువైతే పోను 1,000 రామనామం చేయండి. రాముణ్ణి శరణాగతి చేయండి. ఈయన ఇచ్చిన మందు వేసుకోండి. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు? 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళండి, ఆయన దగ్గరికే వెళ్ళండి. ఆ రాముడు ఆయన హృదయంలో ప్రవేశించి ఆయనకి సద్బుద్ధిని కలిగించి మీకు మంచి మందు ఇప్పిస్తాడు. ఆయన కూడా మీకు సేవ చేయాలనుకుంటున్నాడు, కానీ ఆయన మోసం చేయాలని అనుకోవట్లేదు కదా. శ్రద్ధ అనేది ఉండాలి. సెకండ్ ఒపీనియన్ను, థర్డ్ ఒపీనియన్ను, ఎన్ని ఒపీనియన్స్ కోసం పరిగెత్తగలరు? అలా చేయకూడదు. దానివల్ల మనస్సుకి ఒక నిలకడ లేకుండా అయిపోతుంది, అంత సంశయం పనికిరాదు. కాబట్టి మనము కొంచెం ఫోకస్డ్గా ఉండడం అభ్యాసం చేయాలి. మనం చేస్తున్న సాధన యందు ఆ విశ్వాసము, శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉండాలి. అంతేగాని మనం చేస్తున్న సాధన మీద మనకే విశ్వాసం లేదనుకోండి, అశ్రద్ధ కనుక, అశ్రద్ధ దానివల్ల ఏదీ ఫలించదు. కాబట్టి ఈ సందేహం రావడంలో తప్పు లేదు, కానీ ఈ సందేహాన్ని పట్టుకుని మరో మహాత్ముడి దగ్గర, మహాత్ముడు గొప్పవాడవచ్చు, ఏమీ సందేహం లేదు, కానీ ఈ సందేహంతో ఒకళ్ళ దగ్గర నుంచి మరొకళ్ళ దగ్గరికి సెకండ్ ఒపీనియన్ అని అలా వెళ్ళకూడదు. కాబట్టి ఒక నిలకడని సంపాదించాలి. ఆ నిలకడని అర్జునుడు ప్రదర్శిస్తున్నాడు ఆల్రెడీ. ఆయన ఏమంటున్నాడంటే, చూడు ఈ సంశయాన్ని నీవు తప్ప నాకు తీర్చగలిగిన వాడు మరొకడు లేడు, నేను నిన్నే నమ్ముకున్నాను, నీవే తప్ప నితఃపరం వెరుగ అన్నట్లుగా, సో నాకు నువ్వే ఉపాయం చెప్పు, ఈ డౌట్ అయితే నాకు వచ్చింది అని అన్నాడు. చూడండి, మీరు ధ్యానం చేయాలనుకోండి, డౌట్ పెట్టుకుని మీరు ధ్యానం చేయలేరు. డౌట్ అన్నది అది లోపల నుంచి తొలిచేస్తూ ఉంటుంది. డౌట్ క్లియర్ చేసుకుని ధ్యానం చేయాలి. ఒకప్పుడు డౌట్కి పెర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ తెలుసుకుని ధ్యానం చేయాలి. ఒకప్పుడు ఆన్సర్ ఉండదు, ఎందుకంటే ఆ డౌటే అసందర్భమైన డౌటు. కాబట్టి ఏం చేయాలంటే ఆ డౌట్ను విదిలిపెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని సందేహాల వలయంలో చిక్కుకుపోకూడదు. యోగ్యమైన ప్రశ్న అడిగి తెలుసుకోవటం వేరు, సందేహాల వలయంలో చిక్కుకుపోవడం వేరు, అలా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ప్రశ్న, యోగ్యమైన ప్రశ్న వేశాడు. సందేహాన్ని అడిగేప్పుడు కూడా ఒక చక్కని అప్రోచ్, యాటిట్యూడ్, చక్కని యాటిట్యూడ్. సందేహం రావడం తప్పు కాదు, కానీ ఆ సందేహం తీర్చుకునే విధానం ఎలా ఉండాలని మనకు ఒక మార్గదర్శనం చేస్తూ ఒక ఆదర్శంగా, హే శ్రీకృష్ణ నీవే తప్ప నితఃపరం వెరుగా, నేను నిన్ను తప్ప నాకు మరేమీ తెలియదు, నిన్ను శరణు వేడుతున్నాను, నాకు ఈ బలమైన సందేహం ఉన్నది, ఈ సందేహాన్ని నువ్వు తీర్చు అని శ్రీకృష్ణుని శరణు వేడాడు. వదన్య సంశయస్యాస్య చేత్త నహ్యుపపద్యతే, దాని మీద ఆయన సమాధానం చెప్తున్నారు. ఈ సమాధానం చాలా గొప్పది. ఈ సమాధానం ఏమిటంటే, ఇంకా మళ్ళీ ఎవడికి ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అసలు అలాగంటే అద్భుతమైన భరోసా ఇస్తూ శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. అందాము. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత అనే సంబోధనది, అడ్రస్ అన్నమాట, పిలవడం.
తెలుగులో తాత అంటే అర్థం మీకు అందరికీ తెలుసు, కానీ సంస్కృతంలో కూడా ఉంది తాత అనే పదం. సంస్కృతంలో తాత అనే పదానికి అర్థం తాత కాదు. ఈ తెలుగులోకి వచ్చేప్పటికి ఎందుకునో అర్థాలు మారుతాయి, ఏమిటో తెలియదు. ఇప్పుడు స్పృహ అని నిన్న పాఠంలో స్పృహ అని చెప్తున్నా. స్పృహ అంటే తృష్ణ, పేరాశ, దానికి ఆశ, ఆశ కురుపులు వేస్తాయంటారో దానికి అది తృష్ణ, అది స్పృహ, అది సంస్కృతం అర్థం. తెలుగులో అర్థం ఏంటండి, స్పృహ తప్పింది, స్పృహ వచ్చింది అంటే తెలివి రావటం, తెలివి, అది స్పృహ. అసలు ఏమైనా సంబంధం ఉందా దీనికి, దానికి ఏమీ సంబంధం. ప్రమాదము అని ఒక మాట ఉంది. ప్రమాదము అంటే సంస్కృతంలో మరిచిపోవుట అని అర్థం. ఏమన్నా అసలు తెలుగులో అర్థం ఏమిటి నీకు తెలుసు, ఏదో రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందండి. కాబట్టి ఈ కొన్ని పదాలకి తెలుగు సంస్కృతంలో కొంచెం గడబడి ఉంటుంది. ఈ తాత అనే పదం కూడా అలాంటిది. సంస్కృతంలో తా, మీరు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు తాత అంటే తండ్రి అని అర్థం, కొడుకు అని మరో అర్థం. అంతేగాని తండ్రి అని అర్థం అండి, తండ్రి అని అర్థం. అంతేగాని తాత, గ్రాండ్ ఫాదర్ అనే అర్థం కనపడదు. ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో, చిన్నపిల్లాన్ని పిలిచేప్పుడు ఏమని పిలుస్తారు, తండ్రి నాయన అని పిలుస్తారు. వాడు తండ్రి ఏం కాదు, అయినా తండ్రి అని పిలుస్తారు. నాయన అంటే కూడా కన్న తండ్రికే నాయన అని పేరు, అయినా కూడా చిన్నపిల్లాన్ని నాయన అని పిలుస్తారు. నాయన పేరు కూడా పెట్టుకుంటారు. అలా అంటే ప్రేమ ఉన్నప్పుడు అలా పిలుస్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని అలా పిలుస్తున్నాడు, తాత అంటే నాయన అంటే ఎంత ప్రేమగా చెప్తున్నాడో చూడండి. అయినా నీకు సందేహం వచ్చిన మాట వాస్తవం వేరా, నువ్వు బెంగ పెట్టుకోకు, నీ బెంగని తీసి పక్కన పెట్టు, నీ సందేహ నివృత్తి నేను చేస్తాను అని ఎంతో ప్రేమగా చెప్తున్నాడు. అంచేతనే భక్తుడికి దేవుడికి మధ్యన ప్రేమ ఉండాలి, కానీ భయం ఉండకూడదు, లాలచ్ ఉండకూడదు. లాలచ్ అంటే లాలస, సంస్కృతంలో లాలస, హిందీలో లాలచ్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను చెప్తా చూడండి, నేను దేవుడిని పూజ చేస్తాను, నాకు ఈ లాభం ఇస్తాడు, ఇదేమైనట్టుది లాలస అయింది. ఎప్పుడైతే లాలసతో మీరు ఈశ్వరుని ఆరాధిస్తారో వెంటనే భయం ఉంటుంది. భయం ఎలా ఉంటుంది, తీరా పూజ చేసాక ఇస్తాడో ఇవ్వడం, ఏ తర్వాత ఈ పూజలో ఏమైనా అపరాధం వస్తే లాభం ఇవ్వడం మాట దేవుడు ఎరిగి ఉన్నది కూడా ఓడగొడతాడేమో, అపరాధం, దేవుడు కోపం వస్తుందేమో. దేవుడు ఇప్పుడు హనుమంతుడిని ఆరాధించారనుకోండి, మన కోరికలన్నీ తీరుతాయి, హనుమంతుడి కవచం కోరికలన్నీ తీరుతాయి. సపోజ్ మనం ఏదైనా అపరాధం చేస్తే హనుమంతుడికి ఏదైనా తేడా వస్తే ఏం చేస్తాడు, గద పుచ్చుకు నెత్తి మీద ఒక్క దెబ్బ వేస్తాడు, అమ్మ బాబోయ్ భయం. అందులో మామూలు సింగిల్ హెడ్ హనుమంతుడు అయితే పర్వాలేదు, కానీ ఆ పంచముఖి హనుమంతుడు అంటే అమ్మో. కాబట్టి ఎక్కడ లాలస ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. దేవుడు ఎక్కడ కోరికలు తీరుస్తాడో అక్కడ భయాన్ని కూడా కలిగిస్తాడు. మీకు లాలసే లేదనుకోండి, భయం ఉండదు. అప్పుడు ఏముంటుందో తెలుసిన, ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమకే భక్తి అని పేరు. భక్తి అంటే లాలసతో చేసి పూజ, భయపడుతో భయం ఏం గొప్ప ముంచుతాడో అని చేసేటువంటి ఆరాధన, అది భక్తి అవదు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారద భక్తి సూత్రాల్లో చెప్తారు. ఆ ఈశ్వరుని యందు పరమ ప్రేమ ఉండాలి. అంటే పరమ ప్రేమ అంటే ఏమిటి, అది లాలసతో కూడిన ప్రేమ కాదు, భయంతో కూడిన ప్రేమ కాదు. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని కుటుంబాల్లో చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి తండ్రి మీద ఉంటుంది ప్రేమ, తల్లి మీద ఉంటుంది. తల్లి మీద ప్రేమలో భయం ఏమీ ఉండదు, తండ్రి మీద ప్రేమలో ఓపిసర్ భయం ఉంటుంది. ఏమండి, కానీ డబ్బులు ఎప్పుడైనా కావాల్సి తండ్రి దగ్గరికే పోతాడు, తల్లి దగ్గరికి బెల్లముక్క పెట్టమంటే పెడుతుంది, అది చాకలెట్ ఇవ్వమంటే ఇస్తుంది, కానీ డబ్బులు తండ్రే ఇస్తాడు. కాబట్టి దేవుడి దగ్గర భక్తి ఎలా ఉండాలంటే ప్రేమ రూపంగా ఉండాలి, కానీ దాంట్లో భయానికి లాలసకి తావు ఉండరాదు. మీరు భయము లాలస రెండు కలిపే వస్తాయి. మీరు లాలస పెడితే భయం వచ్చి తీరుతుంది, భయాన్ని మీరు దూరం పెట్టలేరు. అంచేతనే మనం సమాజంలో చూస్తాము, దేవుణ్ణి ఈ కోరికలు కావాలి ఆ కోరికలు కావాలి అని ఆరాధిస్తూ
అయ్య బాబా ఈ పూజ ఏమైనా తేడా చేస్తే ఏం కొంప ముంచుతాడో అని భయపడుతూ ఉంటారు. ఒకవైపు కోరికలు తీరాలి, ఇంకోవైపు భయపడుతూ ఉంటారు. చాలామంది భయపడతారు అలాగా. అలా ఉండకూడదు. పూర్తి ప్రేమరూపమైన భక్తి ఉండాలి. అర్జునుని యొక్క ఆదర్శం అది. అర్జునుల్లా ఉండాలి మనం. పూర్తి శరణాగతి, ప్రేమరూపమైన భక్తి, జ్ఞానమునందు నిష్ఠ. ఈ లోపల లౌకిక వ్యవహారం దగ్గరకు వచ్చేప్పటికీ, లోక వ్యవహారం దగ్గరకు వచ్చేప్పటికీ స్వధర్మమునకు పూర్తిగా కట్టుబడి ఉండుట. ఈ లక్షణాలు మనం అర్జునుడి దగ్గర నేర్చుకోవాలి. అర్జునుడు పాపం అంత ప్రేమగా శరణాగతి చేసి ప్రశ్న అడిగితే శ్రీకృష్ణుడు కూడా రెసిప్రొకేట్ చేస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మాట అంటాడు, 4వ అధ్యాయంలో వచ్చింది, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్ తథైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ విధంగా భక్తి చేస్తే వాళ్ళకి నేను తిరిగి అదే విధంగా నేను రెస్పాన్స్ ఇస్తాను అంటాడు. మీరు లాలసతో పూజ చేశారనుకోండి మీ కోరిక తీరుస్తాడు. మీరు భయపడుతూ ఉన్నారనుకోండి మీకు భయం అలాగే ఉంటుంది. ఆ భయాన్ని ఆయన ఏం కాదండి, మీరు భయపడతానంటుంటే ఆయన నువ్వు భయపడద్దండవు, ఒకసారి భయపడి అంటాడు. ఇప్పుడు నీకు మొక్కు ఇచ్చాను, మొక్కు ఇవ్వకపోతే ఏమైపోతుంది అంటే ఒక్క డవాలు చేస్తాను మొక్కు ఇవ్వకపోతే అంటాడు. మీరు భయపడుతూ వెళ్తే భయానికి తగ్గట్టుగానే ఉంటుంది రెస్పాన్స్. దేవా నేను నీకు మొక్కిచ్చి అంతటి వాడిని ఎప్పుడు అయ్యానయ్యా, నాకు మొక్కు లేదు ఏమీ లేదు, నువ్వే సర్వం నాకు అంటే సరే ఏం పర్వాలేదులే మొక్కు గురించి నువ్వు చింత చేయొద్దు అంటాడు. దేవుణ్ణి మీరు ఎలా అప్రోచ్ అయితే రెస్పాన్స్ అలా వస్తుంది. కాబట్టి సర్వ పరిత్యాగ సర్వస్వార్పణం చేసి శరణాగతి చేశాడు కనుక, తాత నాయనా నువ్వు భయపడకురా, నువ్వు బెంగ పెట్టుకోకు. ఈ బెంగ కదా ఇది, ఏమో ఇది దొరక అది దొరక, నువ్వేం బెంగ పెట్టుకోకు. నేను చెప్పిన మార్గం ఎలాంటిదో తెలుసునా, దాంట్లో నువ్వు అడుగు వేసావంటే నువ్వు ఫెయిల్ అవ్వయ్యే ప్రసక్తి లేదు, నువ్వు ఫెయిల్ అవ్వవు, ఫెయిల్ అవ్వవు. నువ్వే కాదు అసలు ఈ మార్గం ఎలాంటిదంటే దీంట్లో ఎవడూ ఫెయిల్ అవ్వడు, నో ఫెయిల్యూర్స్, 100% ప్యాస్, ఎవడు ఫెయిల్ అవ్వడంతే, నో ఫెయిల్యూర్, అంత పాసే అని అంటాడు. ఏమంటే అలాగే కుదురుతుందా అంటే అలాగే పాసిబుల్ అని అంటే ఎస్ పాసిబుల్, సంభవమే, ఏమీ సందేహం లేదు. ఇప్పుడు మీరు యోగాసనాలు మొదలుపెట్టారనుకోండి, సపోజ్ డాక్టర్ గారు చెప్తారు మీరు బీపీ ఉందంటే మీరు ఈ యోగా చేయండి, ఈ ప్రాణాయామం చేయండి, మీ బీపీ పూర్తిగా పోతుంది అని చెప్తారు. మీరు మొదలుపెట్టారు, మీరు 4 రోజులు చేస్తే పూర్తిగా పోతుంది. సపోజ్ 4 రోజులు కాకుండా 15 రోజులు చేశాక మీకేదో అవాంతరం వచ్చింది, ఏదో ఇంట్లో పిల్ల పెళ్ళో లేకపోతే ఉద్యోగంలో మార్పో ఏదో వచ్చి, ఎవరో పెద్ద పెద్ద మార్పులు వచ్చినప్పుడు చేయటానికి కుదరద్దా, మరి ఉద్యోగం చూసుకోవాలి కదా, మానేశారు, చేయలేకపోయారు. ఇప్పుడు మీకు నష్టమా లాభమా? నష్టమే ఉంటుంది, నష్టమే ఉండదు. చేసి వదిలిపెట్టేశారు కాబట్టి ఏదో నష్టం వచ్చేస్తుంది, లేని నష్టమే వస్తుంది, ఏమీ రాదు. మీరు ఎంత యోగాభ్యాసం చేశారో, ఎంత ప్రాణాయామం చేశారో ఆ మేరకు మీకు లాభమే ఉంటుంది, కానీ నష్టం ఎందుకు ఉంటుంది? లే, కొత్తగా నష్టం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. తర్వాత ఈ 15 రోజులు మీరు ప్రాణాయామం చేసిన వల్ల మీకు ఆరోగ్యంలో వచ్చిన మార్పు మీకు తెలుస్తూ ఉంటుంది. సరే, 1 నెల రోజులు అర్జెంటు పనులు వచ్చి మీరు మానేశారు, కానీ ఈ సంస్కారం అలా ఉండిపోతుంది మనసులో, అప్పుడు నేను 15 రోజులు చేశాను, నా బీపీ సగానికి తగ్గిపోయింది, నేను మళ్ళీ చేయలేకపోయాను, దాంతో మళ్ళీ మొదటికి వచ్చింది ఇది, నేను మళ్ళీ ఎప్పుడు చేస్తే అప్పుడు పోతుంది అనే విశ్వాసం మీకు వస్తుందా రాదా? ఆ విశ్వాసం మీ చేత ఏం చేయిస్తుంది? మళ్ళీ మిమ్మల్ని ప్రాణాయామం చేసి ఇట్లా చేస్తుంది, అప్పుడు మీ బీపీ వెంటనే పోతుంది. కాబట్టి అయ్యో బీపీలో దీంట్లో యోగాభ్యాసంలోకి వచ్చాం, 4 రోజులు చేయాల్సింది 15 రోజులు చేసి వదిలిపెట్టేశాం, ఇప్పుడు ఇంకా ఏమో కొత్త కొత్త రోగాలు ఏమైనా వస్తాయేమో, లేకపోతే ఉన్నది కూడా ఊడిపోతుందేమో అనే భయం సుతరాము, అనవసరము. అలాంటి భయం మీరు అసలు పెట్టుకునే వద్దు. ఎందుకంటే ఈ యోగం ఎట్టిదంటే దీంట్లో మీరు అడుగు వేశారంటే ఇంకా ముందుకు వెళ్ళడమే, కానీ మీరు ఫెయిల్ అవ్వరు, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఇప్పుడు సంజీవని ఉందండి, సంజీవని ఔషధం, ఇంత ముద్దిచ్చి ఈ ముద్ద నువ్వు రోజు ఇంత చొప్పును వేసుకొని సకల రోగాలు పోతాయని ఇచ్చారండి. వీడు రోజు వేసుకుంటున్నాడు, 10 రోజులు వేసుకోవాల్సింది 4 రోజులు వేసుకున్నాక మానేశాడు. ఇప్పుడు వీడికి లాభమా నష్టమా?
అవే నాలుగు రోజులు వేసుకున్న దాని లాభమే దానికి. ఎందుకంటే యోగాలో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు, సైడ్ బెనిఫిట్సే ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఉంటుంది, ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది, జ్వరం వస్తుంది, ఏదో విష జ్వరం వస్తుంది, డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇస్తారు, రోజుకి రెండు ట్యాబ్లెట్లు చొప్పున ఐదు రోజులు ఐదు రోజులు పది వేసుకోమని ఇస్తారు, ఆయన పది అని కూడా వేసిస్తారు. మీరు పది కొంటారు, మూడు రోజులు ఆరు వేసుకుని తర్వాత వేసుకోవడం మానేస్తారు, మీకు మళ్ళీ రోగం తిరగబెడుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది ఆ రోగం. ఈసారి పోదు, ఈసారి దాన్ని పోగొట్టాలంటే మీరు చాలా విశ్వ ప్రయత్నం చేయాలి, అది నష్టం. ఏమండి, యోగా చేశారు, నెల చేయాల్సింది వారం చేశారు, మానేశారు. ఈసారి మీరు యోగా మొదలు పెడితే ఇగో ఆ యాంటీబయాటిక్స్ అయినట్టుగా అవ్వదు. మీరు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు మీకు పూర్తి లాభాలు మళ్ళీ చేకూరుతాయి. ఈ రకంగా సగంలో వదిలిపెట్టేస్తే నష్టం, పూర్తిగా పట్టుకోలేకపోతే నష్టం అనేవి ఈ మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో లేనే లేవు. అలాంటిది, అలాంటి మార్గం ఇది, అత్యద్భుతమైన మార్గం. కాబట్టి హే అర్జున, పార్థ, పార్థ అంటే పృథ యొక్క కుమారుడు, పృథ అంటే ఆయన మేనత్త, ఆయన తండ్రి వసుదేవుడు, వసుదేవుని చెల్లెలు పృథ, అంతేనా మేనత్తేనా, అలా గుర్తు నాకు. ఈ బంధాలు, ఈ సంబంధాలన్నీ ఎక్కడ గుర్తుంటాయి, ఏదో గుర్తున్నప్పుడు గుర్తుంటాయి. సో మేనత్త కొడుకు బావ, మేనబావ, బావా నువ్వేం బెంగబెట్టుకోకు నాయనా అని ప్రేమగా పిలిచి, ఈ మార్గంలో వినాశం అనేది లేదు, నష్టపోవడం అనేది లేదు. వినాశం అంటే నష్టపోవడం, అంటే నష్టం ఆయన అడిగే ఎవరైనా ఇహలోక నష్టం వచ్చింది, పరలోక నష్టం వచ్చింది. ఇహలోక నష్టం లేదు, పరలోక నష్టం కూడా లేదు. నైవేహ నామూత్ర, రెండు నాలుగు. ఇహ అంటే ఇహలోకంలో నష్టం లేదు, అముత్ర పరలోకంలో నా లేదు. ఏవా అంటే లేనే లేదు, సుతరాము లేదు, హైహి నహి. సో నష్టం అనేది లేనే లేదు. ఎందుకంటే చూడండి, మీరు ధనాన్ని పోగేశారనుకోండి, ధనాన్ని పోగేస్తే ఏవో కొన్ని భోగాలు తాత్కాలికంగా మనకి లభించినట్టు అనిపించినా దానిలో ఉండే ఇబ్బందులు దానిలో ఉంటాయి. డబ్బు ఒక మోతాదు మించి పోగేస్తే అన్ని రకాల సమస్యలు వస్తాయి నిజంగా. అంచేతనే ధనము ఎక్కువగా పోగేయటము అది కళ్యాణకరమా కాదా అంటే కాదు, కళ్యాణకరం కాదు. భోగాలు అనుభవిస్తుంటే బాగా ఉల్లాసంగా బాగుంటుంది, అంటే భోగాలు అనుభవిస్తున్నారనుకోండి ఏం బాగానే ఉంటుంది, కానీ అది కళ్యాణకరమా అంటే కానే కాదు. భోగే రోగభయం విత్తే నృపాలాద్భయం అని ఇది భర్తృహరిశ్రం. మీరు డబ్బు పోగేస్తుంటే వెంటనే ట్యాక్స్ ఆఫీసర్ వల్ల భయం ఉంటుంది, అందుకోసం డబ్బు బాగా పోగేస్తున్నవాడు ఏం చేయాలి, ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ని పెట్టుకోవాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంత మచ్చిక చేసుకోవాలి, ఏదో చేసి ఇలాంటివి ఏవో చేస్తూ ఉండాలి. సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు ఆయన క్లర్కే అవ్వచ్చు అక్కడ, అయ్యో రండి సార్ అని లేచి నిలబడి దండం పెట్టి ఏదో చేయాలి ఆయన, ఎందుకంటే ఏమో దిక్కుమాలని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. విత్తే నృపాలాద్ భయం. అలా కాకుండా మీరు ఏమీ డబ్బులు పోగేయడాలు ఇవేం లేవు, అలాగా సింపుల్గా ఉన్నారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారనుకోండి, రావయా నువ్వు కూడా కూర్చొని నాతో పాటు రెండు మెతుకులు తిని పోని వాటిని పంపించవచ్చు, దీంట్లో భయపడాల్సిందే ఉంది. కాబట్టి ఊరికే అవసరమైన దానికంటే డబ్బు పోగేయటం అది కళ్యాణం కాదు, భోగాలు అధికంగా అనుభవిస్తూ ఉండడం కళ్యాణం కాదు, ఇంకా కర్మ ఉంది. ఏమంటే అప్పుడప్పుడు నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం అనుష్ఠించాలి, మన కర్తవ్యాలను మనం చేసుకోవాలి. అంతేగాని మీరు కామ్యకర్మలు, ఈ కోరిక తీరడానికి ఆ యజ్ఞం, ఆ కోరిక తీరడానికి ఈ యాగం ఇలా మొదలుపెట్టారనుకోండి మునిగిపోతారు, అది కూడా కళ్యాణం కాదు. ఇంకా దేవతోపాసనని, యక్షిణిని, ఉచ్ఛిష్ట గణపతిని, మరొకటని మరొకటని
ఈ ఉపాసనలన్నీ మొదలెట్టారనుకోండి, అది అది డేంజరస్సే, కళ్యాణకరం కాదు. ఎవరు మరి ఇంకా కళ్యాణకరం ఏమిటండి అంటే, చూడు భగవద్గీత చదువుకో, నిత్య నైమిత్తిక కర్మల్ని చేసుకో, భగవద్గీతలో చెప్పినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయి, శాస్త్రాన్ని శ్రవణం మననం చేయి విధులు పెట్టకుండగా. ఖాళీ ఉన్నప్పుడు సత్సంగం అని కాదు, విధులు పెట్టకుండా సత్సంగం, మిగతా పనులు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవాలి. భోజనం రోజు చేస్తున్నావా లేదా, లేకపోతే గెస్ట్లు వచ్చారని భోజనం మానేస్తారా? అలాగే గెస్ట్లు వచ్చారని క్లాస్ మానేయకూడదు, భోజనం మానేస్తేనే క్లాస్ మానేయాలి, అయితే మానేయడానికి అది రూలు. సో శాస్త్రాన్ని శ్రవణం మననం సత్సంగం నిరంతరంగా చేసుకుని రోజు ధ్యానం నువ్వు చేస్తూ ఉండు, ఇది కళ్యాణ మార్గము. దీన్ని మించిన కళ్యాణం మరొకటి లేదు. కళ్యాణం అంటే టికెట్లు తీయడాలు కోయడాలు కాదు, కళ్యాణం టికెట్లు లంచాలు ఇచ్చి కొనేయడాలు అలాగా అదేమీ కాదు. నువ్వు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించావు మానేవు, నువ్వు నీ కళ్యాణం నువ్వు చూసుకో. వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి నువ్వు వెగ పెట్టుకోవద్దు, నీ కళ్యాణం నువ్వు చేసుకో. ఏమిటి నీ కళ్యాణం ఏమిటంటే జ్ఞానయోగము, జ్ఞానయోగానికి అంగంగా ధ్యాన యోగము, ఇది కళ్యాణం. ఈ కళ్యాణాన్ని నువ్వు చేసుకో, దేవుడు కూడా సంతోషిస్తాడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, హనుమంతునికి కళ్యాణం చేయిస్తానని. హనుమంతుడికి కళ్యాణం ఎందుకయ్యా? నువ్వు హనుమంతుడిని ప్రార్థించి రాముడికి కళ్యాణం చేయించు, హనుమంతుడు కూడా సంతోషిస్తాడు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, ఎవయా హనుమా, నేను నీ భక్తుడిని నీకు కళ్యాణం చేయించాలనుకుంటున్నాను, అభిమే నాకొద్దు, నాకెందుకు కళ్యాణం, మా అమ్మ సీతమ్మ ఉన్నది, రాముడు ఉన్నాడు, అయ్యా వాళ్ళిద్దరికీ చేయించు కళ్యాణం అంటాడు ఆయన. ఏమండి రాముడి దగ్గరికి వెళ్ళి, హే రామా నీకు నేను కళ్యాణం చేద్దాం, నాకు నువ్వు కళ్యాణం ఏమిట్రా వెర్రితండ్రి, నీకు కళ్యాణం నువ్వు చేసుకో, అంటే పెళ్లి చేసుకోమని కాదు, ధ్యాన యోగాన్ని అనుష్ఠించు. కాబట్టి దేవుడికి కళ్యాణాలకు ఏమీ కంగారు లేదు, చేయించు చేయించండి తప్పేం లేదు, గో అహెడ్ అండ్ డూ ఇట్. కానీ కళ్యాణకృత్ ఆత్మ నిష్టలో ఉండి మనం ధ్యానాన్ని రోజు చేస్తూ ఉండాలి, అది యథార్థమైన కళ్యాణం. ఈ కళ్యాణాన్ని ఎవడైతే చేస్తాడో దుర్గతిం నహి గచ్చతి, వాడు ఎప్పుడూ దుర్గతిని పొందడు. అంటే వాడు ఇది జారిపోయి అది జారిపోయి ఇదైపోతాడు అదైపోతాడనే బెంగ నువ్వు ఏమీ పెట్టుకోకు. ఇంత భరోసా అసలు మీకు శాస్త్రంలో ఎక్కడా లేదు. కశ్చిత్ వాడు ఎవడైనా సరే, ఏ కులం వాడైనా, ఏ వర్గం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ వర్ణం వాడైనా, కశ్చిత్ హూసోయవర్, స్వామి చిన్మయానంద్ అలా ట్రాన్స్లేట్ చేసేవారు, కశ్చిత్ అంటే హూసోయవర్ అంటే అర్థం ఏంటి, కోయి భీ హో, ఎవడైనా అవ్వచ్చు, దుర్గతిని నగచ్చతి, చెడిపో